श्री गणेशाय नमः ॐ श्री सरस्वत्यै नमः ॐ श्री गुरुभ्यो नमः దైవనాదం కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు సరళి స్వరాల్లోని నాలుగవ స్వరం నుండి చెప్పుకుందాం. దాంతోపాటు ముందు క్లాస్లో ఇంతకుముందు ఉన్న క్లాస్లో కేవలం ఆదితాళం వాయించడం చూపించేశాను, తప్పించి ఆ పేర్లు చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అవి చెప్పి తర్వాత ప్రారంభిస్తాను. ఇప్పుడు ఆదితాళంలోని తాళాంగములు ఏంటంటే ఒక లఘువు, రెండు ద్రుతములు. అసలు లఘు అంటే ఏంటి, ద్రుతము అంటే ఏంటో ఒకసారి చెప్తాను. ఇలా దెబ్బ కొట్టి ఇలా వేళ్ళు చిటికిన వేళ్ళతో ప్రారంభించి వేళ్ళు లెక్క పెట్టుకుంటూ వెళ్ళే దాన్ని లఘువు అంటారు. అలాగే ఇలాగ దెబ్బ కొట్టి ఇలాగ తిరగేస్తే దాన్ని ద్రుతము అంటారు అన్నమాట. ఇది దెబ్బ ఊసి అంటారు దీన్ని. అలాగా రెండు ద్రుతములు ఉంటాయి, ఒక లఘు ఉంటుంది అన్నమాట ఆదితాళంలో. ఇలా చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అది ఆదితాళం అంటే. ఇప్పుడు మనం సరళి స్వరాలన్నీ కూడా ఆ విధంగానే మూవ్ అవుతాయి. ఇప్పుడు నాలుగో స్వరం మనం చెప్పుకుందాం. సరి గమ ప ధ ని స ని ద ప మ గ రి స. ఇది నాలుగో స్వరం. అలాగే ఐదవ స్వరం సరి గ మ ప మ గ రి స రి గ మ ప ధ ని స సా ని ద ప మ ప ధ ని సా ని ద ప మ గ రి స స రి గ మ ప మ గ రి స రి గ మ ప ధ ని స సా ని ద ప మ ప ధ ని సా ని ద ప మ గ రి స సరి గ మ ప మ గ రి సరి గ మ ప ధ ని స సా ని ద ప మ ప ధ ని స ని ద ప మ గ రి స ఇది ఐదవ స్వరం. ఇక ఆరో స్వరం సరి గ మ సా మ గ రి సరి గ మ ప ధ ని స సా ని ద ప సా ప ధ ని సా ని ద ప మ గ రి స సరి గ మ స మ గ రి సరి గ మ ప ధ ని స సా ని ద ప సా ప ధ ని సా ని ద ప మ గ రి స సరి గ మ స మ గ రి సరి గ మ ప ధ ని స సా ని ద ప స ప ధ ని స ని ద ప మ గ రి స ఏడవ స్వరం సరి గ మ ప గ మ ప గ
pa pa ga ma pa da ni da pa ma ga ma pa ga ma ga ri sa da ri ga ma pa ga ma pa pa ga ma pa da ni da pa ma ga ma pa ga ma ga ri sa idi 7వ స్వరం అలాగే 8వ స్వరం పై నుండి వేసుకుంటూ రావాలి ఇలాగా మూడు కాలాల్లో కూడా ఈ సరళి స్వరాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత మనం జంట స్వరాల్లోకి వెళ్దాం. ఈ సరళి స్వరాలు వాయిస్తున్నంతసేపు కూడాని పాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఆ పాట మనం స్వరం అందులో కలుస్తుందో లేదో మనకు మనం జడ్జ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆన్లైన్లో మనం వింటూ చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా ఉన్నవాళ్ళు చేసుకొని లేనప్పుడు కేవలం హార్మోనియం అదే కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటే ఆ స్వరాలని లైవ్ ప్రకారం చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక లైవ్ ప్రకారం లేకపోతే స్వరాలు కరెక్ట్గా రావు. ఈ దీర్ఘాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దీర్ఘాలు ఉన్నదాన్ని కూడా మనం చూస్తూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్ 7వ స్వరం మనం చూసుకుంటే ఒకసారి తాళంలో వేసి మీకు చూపిస్తాను. స రి గ మ ప గ మ ప ప గ మ ప ద ని ద ప మ గ మ ప గ మ గ రి స స రి గ మ ప గ మ ప ప గ మ ప ద ని ద ప మ గ మ ప గ మ గ రి స స రి గ మ ప గ మ ప ప గ మ ప ద ని ద ప మ గ మ ప గ మ గ రి స అలా ఉంటుంది. దీని తర్వాత మనం జంట స్వరాలు చెప్పుకుందాం. దానికి ఆ సమయం వచ్చినప్పుడు జంట స్వరాలకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్పి తర్వాత మనం చేసుకుందాం. ఈ ఇంతవరకు సరళి స్వరాలని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత బాగా వచ్చిన తర్వాత మాత్రమే జంట స్వరాల్లోకి వెళ్ళండి. ఎందుకంటే సరళి స్వరాలు ఎంత బాగా వస్తే అంత బాగా మనం చేయొచ్చు. ఈ సంగీతం క్లాసులు ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన భక్తి గీతాంజలి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్లాసులు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కార్యక్రమం మిస్ అవ్వకుండా చూడండి. ధన్యవాదములు.